కరీంనగర్ జిల్లా చెమికుంట పట్టణంలోని మినరల్ వాటర్ ప్లాంట్ల నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని చెమికుంట పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త షేక్ షబ్బీర్ అలీ ఇటీవల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా గత 3 రోజుల క్రితం పట్టణంలోని 26 వాటర్ ప్లాంట్లకు పురపాలక సంఘం కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ప్లాంట్ల యాజమాన్ల వద్ద అనుమతులు ధృవపత్రాలు 3 రోజులలో కమిషనర్ కందచేయాలని నోటీసులు జారీ చేశారు. ప్లాంట్ల యాజమాన్ల వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో గురువారం రోజున వాటర్ ప్లాంట్లకు తాళాలు వేసి బందుకు పిలుపునిచ్చారు. నేను షేక్ సాబిర్ అలీ, సామాజిక కార్యకర్తగా జమ్మికుంట మున్సిపల్ వ్యాప్తంగా ఉన్నటువంటి మినరల్ వాటర్ ప్లాంట్స్ యొక్క అక్రమ వ్యాపారాన్ని ప్రశ్నిస్తూ, వారు నియమ నిబంధనలను పాటించకపోవటము, అదేవిధంగా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడాన్ని గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవటం జరిగింది. దానిని అనుసరించి కలెక్టర్ గారు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారిని ఆదేశిస్తూ పూర్తి విచారణ జరిపిస్తూ వెనువెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి అందులో ఆదేశించిన తరుణంలో జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారు జమ్మికుంట వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 26-30 వాటర్ ప్లాంట్స్ వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులను అనుసరించి వారి వారి అర్హత ప్రమాణాలు, అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికెట్ అండ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్లస్ ఐఎస్ఐ ప్లస్ ఐఎస్ఓ సంబంధిత అనుమతి పత్రాలు, అదేవిధంగా నాణ్యతా పత్రాలను వారు రాబో 3 రోజుల లోపల తీసుకొని హాజరు కావాలని చెప్పి నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఇందుకు ఏ ధృవపత్రాలు లేని, ఏ నాణ్యతా ప్రమాణాలు పాటించినటువంటి వాటర్ ప్లాంట్ నిర్వాహకులు ఈరోజు స్ట్రైక్ పేరిట బ్లాక్మెయిల్ చేసే కోణంలో స్ట్రైక్ పేరిట ముక్కుమ్ముడిగా వాటర్ ప్లాంట్స్లను మూతబెట్టుకొని ప్రజల దాహత్యం తీర్చేటందుకు చుట్టుపక్కల ఉన్నటువంటి బాల వికాస సంబంధిత వాటర్ ప్లాంట్స్ వారిపైన కూడా ఒత్తిడి తెస్తూ ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అనైతిక చర్యను మీ ద్వారా ఖండిస్తూ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, పాలక వర్గం కానివ్వండి, వీళ్ళ అక్రమ నీటి వ్యాపారం పైన ప్రజా ఆరోగ్యాలను దెబ్బతీసే విధంగా గతం లోపల వీళ్ళు చేసిన వ్యాపారాలు, వీళ్ళు నిర్వర్తించినటువంటి వాటర్ ప్లాంట్ నిర్వహణ పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తూ కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా వీళ్లపైన క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఇప్పుడు అటు మిషన్ భగీరథ నీరందక, ఇటు మానేరు నీరందక దాహర్తితో అల్లాడుతున్నటువంటి పట్టణ ప్రజలకు వెనువెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యాన్ని కల్పించాల్సిందిగా కూడా గౌరవ పాలక వర్గాన్ని, కమిషనర్ గారిని మీ ద్వారా కోరుకుంటూ, వెనువెంటనే ఈ చర్యలను గనక చేపట్టని ఎడల నేను దీనిపైన ఆందోళనను ఉధృతం చేయడంతో పాటు పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని కల్పించేందుకు భాగంగా దీక్ష పూనుకుంటానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను.